ఒకసారి ఆ దరిద్రముఖి కింద పడేస్తారా? ఎందుకు? ఈవేళ శ్రావణ శుక్రవారం అయితే మీ కాళ్ళకి దండం పెట్టాలి. పిచ్చిదాన, కాళ్ళకి దండం పెట్టుకోవడానికి చేతుల ముక్కలు పడేయడం ఎందుకు? ఇదిగో కాళ్ళు, విచ్చలవిడిగా పెట్టుకో. మీరు ఇలాంటి ఎదకాలు చెప్పారంటే ఏ కత్తో తీసుకొచ్చి కాళ్ళు నరికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు విచ్చలవిడిగా పేకాడుకోవచ్చు చేతులతో. నువ్వు అలాంటి వైలెంట్ డిసిషన్ తీసుకోకు. ఇవిగో కాళ్ళు, ఇవిగో యాక్షన్తలు. చంటి, నువ్వు ఖాళీయేనా? ఒక్క నిమిషం వదరా, కాళ్ళు కొంచెం బిజీగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పు. ఈ డబ్బు తీసుకెళ్లి కళ్యాణ మండపం బుక్ చేయి. అసలే సీజన్ కదా, లేట్ అయితే దొరకదు. అలాగే. చాలు బాబు, ఆపు. ఏమండే, ఏమనుకోకపోతే ఈ సర్కిల్ కొంచెం లోపల పెడతారా? నేను మిగతా సర్కిల్ తెస్తాను. సరే. వెయిటీ బాబు. సార్ సార్. ఎరా, అన్ని ఒకేసారి ఎందుకు రా మోసుకురావడం? పర్లేదు అమ్మగారు. ఏంటో, వీడికి పని తప్ప వేరే ధ్యాస ఉండదు. బండ వెధవ. పోనీ, అవుట్ హౌస్ లో ఉండే కుర్రాడు సాయం చేయమని పోయావా? ఆయన కూడా సాయం చేస్తున్నారండి. అక్కడే నిలబడిపోయేవే రా. పాపం బాగా అలసిపోయినట్టున్నావు, కూర్చో. ఇందాక ఏం చెప్తున్నాను? పిండి వంటలు. పిండి వంటలు ఒక ఐదారు రకాలైన ఉండాలయ్యా. మస్ట్ అండ్ షుడ్ గా జిలేబీ ఉండాలి. స్వీట్లు చేసేటప్పుడు ఇది మాత్రం అక్కడ ఉండకూడదు. అది కూడా రాయండి, రాయండి. ఊరగాయలు మర్చిపోయేమే. నువ్వేం కంగారు పడకక్క, ముక్కలు ఆయన కొడతారు. ఏంటి, పేక ముక్కల కాదు, మా ఆడికే ముక్కలు. ఇలాంటి విషయాలు మనం డ్రాప్. మీ మొగుడు పెళ్ళాల తర్వాత కొట్టుకుందరు గాని, ముందు నువ్వు రాయవయ్యా. నాకు అసలే టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకు వదిన టెన్షన్? ఇల్లు కట్టాలంటే ఇటుకలు మనం మొయ్యాలా, కూలోళ్ళు మోస్తారు. అలాగే పెళ్లి చేయాలంటే పచ్చళ్ళు మనం పట్టాలా, కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్లే పడతారు. వాళ్ళెవరు? మ్యారేజ్ కాంట్రాక్టర్స్. ఇల్లు మనం చూపిస్తే షామియానా వాళ్ళు వేస్తారు, బిల్లు మనం కడితే వంటలు వాళ్ళు చేస్తారు, మగ పెళ్లి వారిని మనం చూపిస్తే మర్యాదలు వాళ్ళు చేస్తారు, ముహూర్తం మనం చెప్తే ముత్తైదువులు వాళ్లే సప్లై చేస్తారు, గేటు దగ్గర పువ్వులు ఇవ్వడానికి, పన్నీరు తలడానికి 16-18 ఇయర్స్ గర్ల్స్ కూడా వాళ్లే అరేంజ్ చేస్తారు. మనం చేయాల్సిందల్లా పట్టుబట్టలు కట్టుకుని ఫోటోలు దిగటమే. కనీసం అక్షింతలైనా వేసే ఛాన్స్ ఇస్తాడా, లేకపోతే ఆడే వేసేస్తాడా? ఊరుకోరా సంటి, ఇది బాగుందయ్యా. నువ్వేమంటావే? బానే ఉందక్క. ఏంటి వెంకి వెళ్ళిపోతున్నావు, నీకు నచ్చలేదా? ఇది నచ్చనోడు, ఈ భూప్రపంచంలో ఎక్కడ ఉండడు. నాకు నచ్చలేదండి. నచ్చలేదా? అర్థమై ఉండదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ప్లాస్టిక్ కుర్చీలు, పేపర్ ప్లేట్లు, షామయానాలు, కిరాయికి మొత్తైదవులు, ఇంతే కదా. అంటే టేక్ కుర్చీలు, ఎండు కంచాలు పెట్టాలా? అక్కర్లేదండి. తాటాకులతో పందిరి వేయాలి, మావిడాకులతో తోరణాలు కట్టాలి, అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి, అది పెళ్ళంటే. పెళ్ళంటే సందడు ఉండాలంటి. ఇంటి నిండా చుట్టాలు, ఒంటి నిండా నగలు, చేతి నిండా పనులు. ఇంట్లో ఈవిడొచ్చి మీ పేరేంటండి? పద్మ. బాగుంది. పద్మ గారు వచ్చి అక్క పెళ్లి చీర ఎక్కడా అంటారు. ఆ మాటే మీరు చెప్తారు. ఇంట్లో గురువు గారు, చంటి, చంటి గారు వచ్చి వదిన మండపంలో వెయ్యి కుర్చీ సరిపోతాయా, ఇంకో 500 ఎక్స్ట్రా వేయించమంటావా అంటారు. మీరేమో పక్కన ఫోన్ లో కావాల్సిన వాళ్ళు ముందే రమ్మంటారు. అప్పటికే చుట్టాలు చూసారా, మాటల్లోనే వచ్చేసారు. రండి రండి, కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్. ఏంటలా చూస్తూ నిలబడ్డావు? వచ్చిన వాళ్ళకి టీ కాఫీ కూల్ డ్రింక్స్ ఇవ్వా, వెళ్ళి తీసుకురా అని మీరు వాడు తింటారు. ఈలో పద్మ గారు వచ్చి, అక్క పెళ్లికి నేను వడ్డానం పెట్టుకుంటే ఎలా ఉంటుంది? మీ నోరు వేయండి. నేను వడ్డానం పెట్టుకుంటారయ్యా. వెరీ గుడ్ డిసిషన్. ఎంతసేపు నగలు చేతులేనా, మగ పెళ్లి వారి సంగతి ఏమిటి? అక్కడికే వస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ హడావుట్ లో మనం ఉండగానే వీడి దింట్లో మగ పెళ్లి వారు దిగిపోయారు. అర్జెంట్ గా పందిరి వేయాలి. నాకు పందిరి గురించి చెప్పావు కదా, అది మండపం దగ్గర వేసేది, ఇది ఇంటి దగ్గర వేయాలి. అది ఎలా ఉండాలి?